ప్రారంభించుదాం అండి. శ్రీనివాస్ గారు ఉంగుటూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో పూజా మందిరం ఏ దిశగా ఉంచాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మామూలుగా తూర్పు దిక్కులో వంట పొయ్యి, వంట చేసేటువంటి పొయ్యి ఆగ్నేయంలో ఉంటుంది. ఇటు ఎక్స్ట్రీమ్లో ఉండేది అంటే తూర్పు దిక్కు మనం నిలబడితే కుడివైపు ఆగ్నేయం అవుతుంది, ఎడమ చేయి వైపు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో భగవంతుడి యొక్క మండపం పెట్టాలి అని సంప్రదాయం. అందుకనే మన వాళ్ళు తూర్పు దిక్కులో వంటశాల వచ్చేటట్టు చేసుకొని దానికి కుడివైపు వంట పొయ్యి గట్టు, ఎడమవైపు పూజామందిరం వేసుకుంటున్నారు. కనుక ఈశాన్య భాగంలో భగవంతుడు ఉంటాడు. ఈశాన్య భాగంలో బరువు లేకుండా ఉండాలి, భగవంతుడు మాత్రమే ఉండాలి అనే పద్ధతిలో ఇంట్లో పూజామందిరం తప్పనిసరిగా ఈశాన్య మందిరంలో ఉండడం మంచిది. అంటే మనకి ఎదురుగా చూస్తూ ఉండాలి. మనం తూర్పు వైపు ఉంటాము, తూర్పులో ఒక కొన వైపు ఉంటాం, దిక్కులో ఉంటాం. దిక్కులో భగవంతుడు ఇంట్లో పూజ గదిలో తూర్పు వైపున ఎడమ వైపుగా ఉంటుంది, అది ఈశాన్యం అంటారు. కనుక మనకు అభిముఖంగా భగవంతుడు ఉండాలి. కనుక ఆయన తూర్పు వైపు కూర్చోబెడితే మనం తూర్పు చూస్తూ భగవంతుడి ఆరాధన చేయాలి. కనుక ఈశాన్యంలో చేస్తే లాభం ఎక్కువ. ఇది ఈ రోజుల్లో అది చాలా కష్టం, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్లో మీ తూర్పు నాకు పడమర అవుతుంది. కనుక అది వీలైనంత వరకు ఈశాన్యంలో పెట్టడం అనేది చాలా ఇది. ఉత్తరం వైపు పనికిరాదు, ఉత్తర దక్షిణాలు పరిహరించి ఈశాన్య భాగంలో తూర్పులో ఎడమ వైపుగా ఈశాన్య భాగంలో భగవంతుడి యొక్క మండపం చేసి అర్చన చేయడం మంచిది. కామ్యకర్మలన్నీ కూడా అక్కడ ఫలిస్తాయి అంటారు. మనం కోరుకున్నంతా జరగాలంటే భగవంతుడు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి, ఐశ్వర్యం ఉండాలంటే ఈశాన్య భాగంలోనే భగవంతుడు ఈశాన్య అంటే తూర్పులో ఎడమ వైపు ఈశాన్య దిక్కు అన్నమాట. తూర్పు దిక్కు కదా, దానికి దిశ, ఈ దిశ ఈశాన్య భాగంలో ఉండడమే.